శ్రీధర్ కదండి మామూలుగా హీరోయిన్లే కాకుండా చాలా మంది ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు బిజినెస్ మ్యాన్ ఉన్నారు ప్రొఫెషనల్స్ ఉన్నారు డిఆర్డి సైంటిస్ట్లు ఇలా అందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని పెంపొందిస్తున్నారు అన్ని వర్గాల్లో వీళ్ళందరూ ఇండస్ట్రీస్టులు అండ్ ఎంటర్ప్రీనర్స్ ప్రొఫెషనల్స్ అదే కాకుండా ఎలీప్లో కూడా నిన్న ఫెలిసిటేట్ చేశారు అండ్ మనకి తెలిసిన అంటే నేను ఎందుకు ఈ స్పెసిఫిక్గా చెప్తున్నానంటే జనరలీ మన యువతకు ఎక్కువ కూడా హీరోలు హీరోయిన్ల మీద ఎక్కువ ఇమేజ్ ఉంటున్నది కానీ బట్ జనరలీ ఎంటర్ప్రీనర్స్ ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేవాళ్ళందరూ స్త్రీలు ఎంతోమంది ముందరకు వచ్చారు ఈ మధ్యకాలంలో ఇంకా రావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రాజకీయంగా కూడా రావాలి ఎదగాలని కోరుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు వైఎస్ఆర్సీపీ ఉమెన్ రిప్రజెంటేషన్ కోసం వివిధ కార్యక్రమాల్లో వారికి ఆపర్చునిటీ ఇస్తున్నావు అండ్ అన్నింటిలో కూడా కమిటీ మెంబర్లు కానీ అన్నింటిలో కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నది అండ్ క్యాబినెట్లో కూడా ఉమెన్ రిప్రజెంటేషన్ రీజనబుల్గా ఉన్నది ప్రధానంగా ఇది లిమిటెడ్ క్వశ్చన్ అండ్ ఇట్ ఇస్ బిట్వీన్ జనసేన అండ్ టీడీపీ బట్ స్టిల్ రహమాన్ బీయింగ్ అనలిస్ట్ ఆల్సో హిటుక్ వన్ సైడ్ అని చెప్పి జనసేన ఆయన అన్నారు బట్ ప్రజలు నేను విన్నా కూడా నాకు అదే అనిపించింది మనం ఇంపార్షుల్గా ఉండాలి జనరల్ వెన్ దే డోంట్ మన వెన్ వీఆర్ ఎనలిస్ట్ ఇంపార్షల్గా ఉంటే నో విల్ అట్రిబ్యూట్ ఎనీథింగ్ స్పెసిఫిక్గా ఏంటంటే పదే ఇప్పుడు జనసేన ఆయన మాట్లాడినప్పుడు కూడా ఈజ్ మెన్షన్డ్ అబౌట్ ఓన్లీ టూ థౌజండ్ ఫోర్టీన్ అప్ టు థౌజండ్ నైన్టీన్ బట్ ఇప్పుడు ట్వంటీ వన్కి వచ్చావు నైన్టీన్ నుంచి ట్వంటీ వన్ ఏం జరిగింది అనేది ప్రధానంగా ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరుగుతున్నది మీరు లేవనెత్తిన అంశాలు రామచంద్రపురంలో జంగారెడ్డిగూడెంలో విశాఖపట్నంలో విజయవాడలో నర్సాపురంలో దెన్ ఈయన ఏలూరులో మన ఈయన చెంతమ్లేని ప్రభాకర్ అంటే ఎబర్టింగ్ వస్తుంది ఏలూరు దాంట్లో లీడర్స్ అన్నవాళ్ళు మన నర్ నర్సాపురం ఎమ్మెల్యే పాలకొల ఎమ్మెల్యే చింతెం అండ్ రామచంద్రపురంలో లీడర్స్ వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా దే ఆర్ ఆట్రిబ్యూటింగ్ జనసేన అండ్ వీఆర్ ఇన్ కొల్యూషన్ ఆర్ ఎలయన్సా పార్ట్నర్సా మీకు మా మీకు మేము మాకు మేము అంటున్నారు సో దట్ వే వాళ్ళకి ఏదైనా పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుంది ఎవరికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ వస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశానికి అడ్వాంటేజ్ వస్తుంది డిసడ్వాంటేజ్ జనసేనకు వస్తుంది అది మరి వాళ్ళు ఇమీడియట్గా ఖండించి పత్రికా ప్రకటన ఇవ్వాలి ఇమీడియట్గా ఖండించాలి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటే ఆ పార్టీ బతుకుతుంది లేదా ఎలక్షన్స్ తర్వాత అంటే మీరు అన్నారు ఇందాక సాయి గారు అప్పుడు డ్యామేజ్ అయింది ఇప్పుడు మళ్ళీ తిరిగి డ్యామేజ్ అవుతుంది అండ్ రీసెంట్గా ఒక లాస్ట్ టెన్ డేస్ నుంచి పర్సనల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారికి అట్రిబ్యూట్ చేస్తున్నారు వాట్ ఎవరి అది నేను మాట్లాడిన అవసరం లేదు రెండోది పార్టీ పరంగా కూడా అట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళు ఆ విధంగా ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు న్యాచురల్లీ దే లూజ్ దర్ బేస్ ఇక్కడ రెండు విధాలుగా హాని జరుగుతారు లేకపోతే రెండు మూడు విధాలుగా హాని జరుగుతుంది ఒకటి బీజేపీ అలయన్స్ దెబ్బతినే ఆస్కారం ఉంటుంది బీజేపీ క్యాండిడేట్స్ దెబ్బతినే ఆస్కారం ఉంటుంది బికాజ్ వీళ్ళిద్దరు అలయన్స్ ఉన్నారు అండ్ జనసేన క్యాండిడేట్స్ కూడా దెబ్బతినే ఆస్కారం ఉంటుంది ఒక కాన్స్టిట్యున్సీలో ఒకటి రెండు చోట్ల జనసేనకి అడ్వాంటేజ్ వచ్చిన టీడీపీకి అడ్వాంటేజ్కి వచ్చిన యావత్ రాష్ట్రంలో ఆ రిప్రికేషన్స్ ఉంటాయి కాబట్టి ఛానల్లో డిస్కషన్ జరిగినప్పుడు ఏంటి అన్నది అందరికీ అర్థమవుతున్నది కదా సో ఆ ఎలయన్స్ సీక్రెట్ ఆఫీషియల్ ఎలయన్సా ఇందాక విశ్లేషకులుగానే ఉన్నారు ఖండించాలి కదా లేకపోతే ఆ పార్టీ ఖండించాలి కదా ఇలాంటివి ఏంటి అంటున్నారు మరి ఖండించినంతవరకు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేంత వరకు అలయన్స్ ఉన్నదన్నప్పుడు దెబ్బతిన్నది బీజేపీ జనసేన అలయన్స్ బీజేపీ విల్ హ్యావ్ డౌట్స్ అబౌట్ పవన్ కళ్యాణ్ అండ్ జనసేన జనసేన విల్ లూజ్ ఇట్స్ క్రెడిబిలిటీ వాళ్ళు బీజేపీతో ఎలయన్స్ ఉండి టీడీపీతో ప్రయాణిస్తున్నారు అనే డౌట్ఫుల్ రిజల్ట్స్ కూడా ప్రజలు ఒక్కోసారి జనసేనకి వేద్దాం అనుకుంటారు తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉండొచ్చు లేదా తెలుగుదేశానికి వేద్దాం అనుకుంటారు జనసేన మీద వ్యతిరేక ఉండొచ్చు అక్కడ క్యాండిడేట్లు కానీ పార్టీ పరంగా లేకపోతే బీజేపీ మీద వ్యతిరేకత ఉండొచ్చు సో అలాంటప్పుడు కూడా నష్టపోతారు అది ఇవన్నీ పాలిటిక్స్ అన్నది మనం వదిలిపెడితే అయ్యేది కదా కాలిపోయిన తర్వాత ఏం చేసేది అదే బూడిది మీకు ఒకటే మిగులుతుంది పార్టీలకి సో పర్సనల్ ఇష్యూస్ వేరు అక్కడ ఆ విషయం కూడా కట్టడి చేసుకోలేకపోయారు వాళ్ళు మళ్ళీ రీసెంట్గా లాస్ట్ టెన్ డేస్ ఎంతోమంది నన్ను అడిగారు అంటే నేనేం మాట్లాడతాను వాళ్ళు ఖండించాలి వాళ్ళు అందులో ధట్టు పర్సనల్గా ప్రధానమైన ఛానల్స్లో చూపిస్తున్నారు ఒక ఛానల్ కాదు రెండు మూడు ఛానల్స్లో హాట్ టాపిక్ అని అని లేకపోతే ఇన్నర్ ఇన్ ఇన్సైడ్ ఇష్యూస్ అని చెప్పి అవి చూపించేస్తున్నారు అది పర్సనల్గా వాళ్ళకి ఇబ్బంది దెన్ పొలిటికల్గా కూడా దిస్ సంథింగ్ అట్రాసియస్ అండి బట్ ఆ పార్టీలు ఆ విధంగా ఉన్నాయి పదే పదే మైండ్ గేమ్ ఆడుతున్నది తెలుగుదేశం బాడీ గేమ్ ఆడుతున్నది వైఎస్ఆర్సీపీ అంటున్నది మైండ్ గేమ్ ఆడినా బాడీ గేమ్ ఆడినా కూడా మీకు కాన్స్టిట్యూషన్ ఉన్నది పోలీస్ ఫోర్స్ ఉంది జుడిషియరీ ఉంది ఎవరికైనా ఇబ్బంది కలిగితే మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు కేసులు పెట్టుకోవచ్చు జుడిషియరీ రివ్యూ తెచ్చుకోవచ్చు రెండో ఆస్పెక్ట్ మా మీద కేసులు ఉన్నవి పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్ ఐదు ఆరు కేసులు ఆల్రెడీ క్లియర్ అయ్యాం మిగతా ఐదు ఆరు కేసులు ఇంకా పెండింగ్ ఉంది అన్నీ ఒకసారి క్లియర్ అయిన ప్రజలందరికీ బాగా తెలుస్తుంది కాంగ్రెస్ నాయకులు పాత కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అప్పుడు కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరూ కూడా అన్నారు జగన్ గారు సైలెంట్గా ఇదే పార్టీలో ఉంటే యూనియన్ మినిస్టర్ చేసేవాళ్ళం లేకపోతే చీఫ్ మినిస్టర్ చేసేవాళ్ళం జగన్ గారు కాంగ్రెస్లో ఉంటుంటే తెలంగాణకు కూడా ఉపయోగపడేవారు అని ఓపెన్గానే పెద్ద నాయకులే చెప్పడం జరిగింది ఇండైరెక్ట్గా ఒకరిద్దరు పర్సనల్ ఇంటర్వ్యూలో సాయి ప్రసాద్ గారు సాయి ప్రతాప్ గారు డైరెక్ట్గా ఉన్నారే నన్ను కేసు పెట్టమన్నారు నాకున్న నేపథ్యం నాకున్న ఫ్రెండ్షిప్ విత్ రాజశేఖర రెడ్డి నేను నెవర్ డూ అని చెప్పి నేను రిఫ్యూజ్ చేశాను అప్పుడు శంకర్రావు చేత పెట్టించారు సో ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నది పదే పదే కేసులు అవసరం లేదు ఏదైనా తప్పు ఉంటే డెఫినెట్లీ కోర్టు మమ్మల్ని తప్పు పడితే వీఆర్ లయబుల్ అప్పుడు దాకా దా దాని గురించి డిస్కస్ చేసుకుని అవసరం లేదు అయిపోతున్నాం అదే ఈ అంశాలన్నీ ప్రజల ప్రజలకి తెలుసు తెలిసినా కూడా మాకు అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు ఈరోజు ప్రభుత్వంలో ప్రభుత్వంలో కూర్చున్నాం మేము కోరుకునేది ఏంటంటే రాజకీయం నిజాయితీగా చేయండి మా వాళ్ళ వలన ఇబ్బంది ఉంటే మేము సరి చేసుకుంటాం మీరు కూడా రాజకీయం ఇంపార్షల్గా చేయండి డోంట్ హర్ట్ ఎనీబడి డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్ ఒకటే నా రిక్వెస్ట్